ఈనేల 30న కొత్తపేటలో మండల పరిషత్ ఉపాధ్యక్షులు రమాకాంత్ రెడ్డి తమపై చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, తనపై చేసిన ఆరోపణల్లో ఏదైనా నిరూపిస్తే దేనికైనా సిద్ధమని కొత్తపేట మాజీ సర్పంచ్ పనాసరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజకీయ స్వలాభం కోసమే తమపై తప్పుడు ఆరోపణలు చేయడం సరైంది కాదన్నారు. పుల్లర సాయిలకు అమ్మిన భూమి విషయంలో రిజిస్ట్రేషన్ కోసం అధికంగా డబ్బులు డిమాండ్ చేసిన విషయం నిజం కాదా అని పనాసరెడ్డి ప్రశ్నించారు. తాము ఎక్కడైనా డబ్బులు తీసుకున్నట్లు నిరూపిస్తే గ్రామాన్ని వదిలిపెట్టి వెళ్తానని, లేకుంటే ఎంపీటీసీ సర్పంచ్ పదవులకు రాజీనామా చేస్తారని సవాల్ విసిరారు. నా 30 నాడు కొత్తపేట గ్రామ పంచాయతీ పరిధిలో ప్రజెంట్ ఎంపీటీసీ రమాకాంత్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్ లో చెప్పిన విషయాలన్నీ అవాస్తవమైన విషయాలే. చెప్పిన రిపోర్ట్ల నిజమైన విషయాలు ఏవి లేవు. మా గురించి ఏదైతే చెప్పిండో, ఇప్పుడు ఆయన ఉప సర్పంచ్ గురించి అలిగేషన్ ఉంటే అందులో వేరే వాళ్ళని ఇన్వాల్వ్ చేసుకుంటా ఉట్టుట్టిగానన్నా బురదగా బురదజల్లి మీదలుడు ఈ రకంగా కార్యక్రమాలు చేస్తున్నాడు. అతను అందులో ఏదైనా నా మీద చెప్పిండో, అలిగేషన్స్ ఏమి ఉన్నాయో, డాక్రా అన్నాడు, గంగేదొరలే అన్నాడు, ఇంకెవరు చెప్పిండు, అవి మొత్తం అవాస్తవాలి అని చెప్పి నేను చెప్పడం లేదు. ఒకవేళ ఏదైనా రుజువు చేస్తే దానికి ఏదానికంటే దానికి శిక్షకు రుజువు, నేను 10 మందిలో ముక్కు నేలకు రాసి ఊర్ల నుంచి వెళ్ళిపోతా అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే, ఉట్టుట్టిగానన్నా వేరే విషయాలలో మమ్మలను మేము బాడీకి సంబంధం లేదా గ్రామ పంచాయతీకి సంబంధం లేని విషయాలలో తీసుకొచ్చుకుంటాం. మమ్మలను గ్రామంలో ఇప్పటి వరకు చాలా విధాల మమ్మలను ఇష్టం వచ్చినట్టు మాటలు తిట్టడం జరుగుతుంది. అదన్నీ మానుకోవాలని కూడా చెప్పడం జరుగుతుంది. దయచేసి ఇలాంటి ఆరోపణలు నిజమైతే చెయ్యండి, లేకపోతే ఊకోండి. అనవసరంగా రాజకీయం చేసి మంది మీద చేయడము, కేసులు పెట్టించడము, వాళ్ళు ఎవరో కొట్లాడుకుంటే వాళ్ళని తీసి పెడతాడు, కేసులు పెట్టించాడు, మా పర్సనల్ భూముల విషయాలు ఉంటే అది తీసుకొచ్చి కూడా గ్రామంలో వచ్చి ఉట్టుట్టుగా చెప్పడం మా మీద, నా మీద, శ్రీరామ్ రెడ్డి గారి మీద. ఇది పద్ధతి అయినా ముచ్చట కాదు. ఏదైనా నిజాలుంటే నిజంగా చెప్పండి, అబద్దాలుంటే ఉట్టిగా చెప్పకండి. గతంలో చేసిన అన్ని అందరికీ తెలుసు, మేము చేసినవి తెలుసు, ఇప్పుడు మీరు చేసేది తెలుసు. ఇప్పుడు నీ పాలక వర్గం ఉంది, సర్పంచ్ ఉన్నాడు, ఎంపీటీసీ గారు ఉన్నారు. ఏదైనా ఉంటే సర్పంచ్ గారితో మాట్లాడియండి. సర్పంచ్ గారు మా చెప్పింది ఏమన్నా వాళ్ళు పాలక వర్గం చేయకపోతే వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు పాలక వర్గంలో దాంట్లో మేము ఎలాంటి కూడా జోక్యం చేసుకుంటలేము. మా బాణలేమో మేము చేసుకుంటున్నాం, మాది మేము చూసుకుంటాం, మా భూములేమో మేము వ్యవసాయం చేసుకుంటున్నాం, ఊర్లోకి వెళ్ళి ఊర్లోకి వస్తున్నాం పోతున్నాం.